తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపు మేరకు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులు పండగకు తమ సొంత ఊరికి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇబ్బందులు. మొదలుపెట్టిన ప్రైవేటు ట్రావెల్స్ సంస్థల దోపిడీ, దీనికి ప్రభుత్వ వైఫల్యం మరియు ఆర్టీసీ యాజమాన్య కుబుద్ధి మాత్రమే కారణమంటున్న ప్రయాణికులు. ఇప్పుడు మనం ప్రయాణికుల కష్టాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్, మొహమ్మద్ జావుల్లా ఖాన్, ప్యాసేజ్ ఆఫ్ కరీంనగర్, గోయింగ్ టు కరీంనగర్. یہاں پر ابھی معلوم ہوا کہ رات میں 2 بجے سے بسز بند ہونے والے ہیں, تو اس میں پیسنجرز کو ایک دم زیادہ تکلیف ہو جا رہی ہے, اس واسطے کہ دسہرا فیسٹیول بھی ہے. یہاں سے جو حیدرآباد سے وہاں تک ٹرانسپورٹیشن نہیں ہے. آر ٹی سی بس بہت بڑا سورس ہے ٹرانسپورٹیشن کا, اس واسطے کہ ریلوے سسٹم بھی نہیں ہے حیدرآباد ٹو کریم نگر, اسی لیے پیسنجر کو بہت زیادہ مشکلات ہو رہی. تو اسی لیے میرا پرسنل ریکویسٹ ہے سب کو دیکھتے ہوئے, دیکھیے پبلک اتنی ٹھہری ہوئی ہے یہاں پر, تو اسی لیے گورنمنٹ کو اسٹیپ لینا چاہیے. اور آر ٹی سی والوں کے جو ڈیمانڈس ہیں, حالانکہ گورنمنٹ بہت جلدی ان بٹوین ٹو ایئرس دو ڈیمانڈس پوری کری, لیکن ابھی ان کا اوپینین یہ ہے کہ اس کو جو ہے گورنمنٹ انڈرٹیکن کر دیا جائے تو اچھا, اس واسطے کہ پینشنس نہیں ہیں ان لوگوں کو, تو یہ سب اپنی جگہ ہے, لیکن پہلے آفیشیلی اس کو جو کرنا ہے وہ کرنا, اس کے بعد پیسنجرس کو جو ہے تکلیف نہیں ہونا. پیسنجر کو اگر تکلیف ہوں گی تو یہاں پورے ڈسٹرکٹ کو ڈسٹرب ہوں گا, اور خاص کر ابھی دسہرا فیسٹیول ہے اس میں تو بالکل ڈسٹرب نہیں ہونا چاہیے. اس واسطے کہ بہت سارے پیسنجرز ڈسٹرب ہوتے, جس سے جو ہے بہت بڑا پیسنجر سفر ہوتا, اور اسے سول میٹرز کو اگر دیکھا گیا تو بہت زیادہ نقصان ہے. یہ گورنمنٹ کے واسطے بھی جو ہے نگیٹیو پوائنٹ ہے, پیسنجرز کے واسطے بہت ہاربل ہے. اسی لیے جو ہے گورنمنٹ یہ اسٹرائک نہیں ہو کے جلدی جو ہے کال آف ہو گیا, جیسا کوشش کر کے اسٹرائک کو کال آف کر کے جو ہے آفیشیل آر ٹی سی آفیشیل سے بات کر کے جو بھی ان کے ڈیمانڈس کو فلفل کر کے, جو ریزنیبل ڈیمانڈس کو فلفل کر کے اسٹرائک ختم کر دیے تو اچھا ہے. ٹھیک ہے, تھینک یو سر. కొండగట్టు అప్పుడు కూడా స్పందించలేదు. ఈ ఆర్టీసీ వాళ్ళు స్పందిస్తారని ఆర్టీసీ కార్మికులు ఎలా అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పక్క రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎలాగైనా బడ్జెట్లో లాస్లో ఉంది, వాళ్ళ సొంటది దేనికంటే ప్రభుత్వంలో కల్పేసుకున్నారు. దానికన్నా అధ్వానంగా అయితే తెలంగాణ లేదు కదా, బడ్జెట్లో కానీ దేనిలో కానీ మేము బాగా బంగారు తెలంగాణ అంటున్నాడు కేసీఆర్. ఒకటి కూడా ఏం చేసేదైతే మాకైతే అర్థమయ్యట్లేదు. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడము ఇది కరెక్ట్ అయితే పద్ధతి కాదు. వాళ్ళైతే ఎప్పటి నుంచో మాకు కావాలి డిమాండ్లు, మేము మాకు కావాలని ఎప్పుడో అప్పీల్ పెట్టుకున్నారంట, అది కూడా నెరవేర్చకుండా ఇప్పుడు వాళ్ళు దసరా వచ్చినప్పుడు వాళ్ళు పెట్టినని ఇప్పుడు వాళ్ళమే నెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రయాణికులను అయితే ఇబ్బంది పెడుతున్నారు, కార్మికులు అయితే కరెక్ట్ అనిపిస్తుంది మాకైతే. ప్రయాణికులు అయితే బాగా ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ గారు. నియంత పాలన ఏ చూసిన నియంత పాలన, కొండగట్ల ప్రయాణికులు 60 మంది చనిపోయినా కూడా స్పందన లేదు. ఏంటండి, ఏం ప్రభుత్వం నడుస్తుందో ఏమో ఏం అర్థం కావట్లేదు. నియంత ఇదైతే కరెక్ట్ అనిపిస్తలేదు మాకు ప్రయాణికులకు. ఓకే, థ్యాంక్ యూ. ఈ దసరా ఫెస్టివల్ సందర్భంలో ఆర్టీసీ కార్మికులు వాళ్ళ సమస్యల వల్ల సంబంధించినటువంటి డిమాండ్ల మీద సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించి ప్యాసింజర్స్ను ఇప్పుడు దసరా సందర్భంగా, దసరాకు సంబంధించినటువంటి తెలంగాణలో పెద్ద పండగ ఉంది, దీని సందర్భంగా అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. తర్వాత ప్రయాణికులకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు లేకుండా వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ వెహికల్స్ అరేంజ్ చేయకుండా వాళ్ళను ఏదో ఐఏఎస్ ఆఫీసర్లతోటి మేము ఏదో కమిటీ వేసినామని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే వాళ్ళు ప్రయాణికులు దీంతో తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది? ఆర్టీసీ కార్మికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇవి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు, వీళ్లకు సంబంధించిన ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళు చేసేది కూడా ప్రజల కోసమే కదా, ప్రజల కోసమే చేస్తున్నారు కాబట్టి ప్రజలను ఇబ్బందులు పడేటువంటి పద్ధతులలో వ్యవహరించడం అనేది ఇది చాలా దురదృష్టకరం. దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి మేము ప్రయాణికులుగా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. కెమెరామెన్ నందుతో జేపీ, చూస్తూనే ఉండండి ఎన్టీఎన్ న్యూస్.